పీజీఆర్ సోషల్ సర్వీస్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. అమీలియా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కర్నూలు వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అనంతరం జిల్లా గొంతకల్ నియోజకవర్గంలో వందల గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేక అభివృద్ధి లేక అభివృద్ధి లేని నియోజకవర్గంగా పేరుంది. నియోజకవర్గంలోని హాస్పిటల్స్లో నాణ్యమైన వైద్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా డాక్టర్స్ మాత్రం మెరుగైన వైద్యం కోసం మెరుగైన డాక్టర్స్ కోసం అనంతపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తుండడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని సూపర్ స్పెషాలిటీలు మెరుగైన వైద్యం ప్రజాశ్రేయస్సు కోసమే ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరడమైంది. లక్ష్మీరెడ్డి సాకే గోవిందు గుంతకల్లు మండలం వైట్ చెర్వు గ్రామానికి 10 గంటలకు రావాలని పిలుపునివ్వడం జరిగింది. నాగసముద్రం గ్రామంలో అయితేనేమి, నెలకొండ గ్రామంలో అయితేనేమి, ఈ ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించి ఎంతోమంది పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. రేపు కూడా వైట్ చెరువు గ్రామంలో కూడా పేద ప్రజలు ఎటువంటి ఆరోగ్య సమస్యలను అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పీజీఆర్ ట్రస్ట్ తరఫున మేమంతా కోరుకుంటున్నాం. రేపు అనగా 20వ తేదీ 11/2022 ఆదివారం వైటిచెరు గ్రామంలో ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు ఈ మెగా ఉచిత వైద్య శిబిరం జరుగును. ఈ వైద్య శిబిరానికి గుంతకల్ నియోజకవర్గ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఎవరైనా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందని మనవి చేస్తున్నాం. ప్రజాభ్యున్నతకై ప్రజాశ్రేయస్కి ప్రజాసేవ తన లక్ష్యం, ప్రజల బాగోగులు నా సంతోషం అనే భావించే నాయకుడు పెరుమల జీవానంద రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు అమీలి హాస్పిటల్ వారు కూడా జీవానంద్ రెడ్డి గారి సూచన మేరకు వెంటనే స్పందించి మేమున్నాం, మా చేతనంత హెల్ప్ చేస్తామని ఈ కార్యక్రమానికి వాళ్ళు కూడా ముందడుగు వేసి ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి వచ్చే వారందరూ ఆధార్ కార్డు తీసుకొని తప్పక రావాలను. ఇక్కడ భోజన సదుపాయం కూడా కలదు. రాబోయే రోజులలో మంచి వైద్యం ప్రతి ఒక్కరికి అందాలనే బలమైన సంకల్పంతో పెరుమాల జీవానంద రెడ్డి గారు ముందడుగు వేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మనం చూసాం గుంతకల్ నియోజకవర్గంలో ఏ రోజు వైద్యానికి ప్రజలు నోచుకోలేదు. అలాంటి బాధలను చూసిన ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్థులై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా పీజీఆర్ ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాం. గుంతకల్ నియోజకవర్గంలో చాలామంది వ్యవసాయ కుటుంబం పైన ఆధారపడి బ్రతుకుతున్నారు, కాబట్టి సరైన వైద్యం అందక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న జీవానంద రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ముందుకి సాగాలని కోరుతున్నాం. అంతేనా? పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారం. నా పేరు సాకే గోవింద్, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజాస్వామ్య సేవ సంఘం జిల్లా అధ్యక్షుడు, అనంతపురం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం ఏంటంటే రేపు దినం అనగా 20వ తారీఖు 11/2022 గుంటకల్లు నియోజకవర్గం వైటిచెరువు గ్రామంలో అమీలియో హాస్పిటల్ కర్నూలు వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ యొక్క వైద్య శిబిరానికి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మన పెరుమల జీవానంద రెడ్డి గారు ఈ యొక్క సందేశం పంపడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క మధ్యతరగతి కుటుంబాలలో వైద్యం అనేది చాలా విలువైనది. ఈరోజు చూస్తుంటే వందల సంఖ్యలో హాస్పిటల్ నిండా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్నా సరైన పరికరాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రేపు జరగబోయే మెగా కంటి వైద్య ఉచిత శిబిరానికి ప్రతి ఒక్కరూ తల్లి రావాలని. ఎందుకంటే ఈరోజు మనం జనరల్గా చూస్తున్నాం, ఎలాంటి ఇది చిన్న యాక్సిడెంట్ జరిగినా, చిన్న యొక్క డెలివరీ కేసు వచ్చినా ఆ రెఫర్ టు గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి కొన్ని రెఫర్ చేస్తున్నారు. ఎందుకంటే సరైన వసతులు లేవు. ఈ యొక్క వైద్య విధానంలో ఎన్నో మార్పులు రావాలి. ఆ మార్పుల వల్ల ఈ యొక్క ప్రజలు ఎలాంటిది ఇబ్బంది పడుకోకుండా ఈ యొక్క ప్రజారక్షణలో వైద్యం అనేది ఈ యొక్క కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి జీవితంలో ఈ యొక్క వైద్యం అనేది చాలా విలువైనది. ఆ యొక్క విలువైన దాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది మనం చూ
చూసుకోవాల్సిన పరిణామం ఎంత ఉంది. ఈరోజు ఈ యొక్క ఉచిత మీకు ఈరోజు వృద్ధి కట్టి ఆపరేషన్తో పాటు ఉచిత జనరల్ మెగా వైద్య శిబిరం. ఎందుకంటే ఈ యొక్క అమెలియో హాస్పిటల్ నుంచి మా పెద్ద పెద్ద డాక్టర్స్ వస్తున్నారు. కంటి వైద్యంతో పాటు ఈ యొక్క జనరల్ వైద్య శిబిరము అంటే ఏదైనా ఇప్పుడు దానికి సంబంధించి నీ పార్ట్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే బోన్స్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే యొక్క బాడీలో ఎలాంటి మీకు ఎలాంటి వైద్యం కావాలన్నా రేపు వైటి చెరువు గ్రామంలో 10 గంటలకంతా వైటి చెరువు ఇక వైద్య శిబిరానికి రావాలని. ఎందుకంటే ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాలని మీరు ఉపయోగించుకుంటే రాబోయే రోజుల్లో మీకు మీ యొక్క మధ్యతరగతి కుటుంబంలో ఉండే వ్యక్తులకు చాలా ఉపయోగపడుతుంది కూడా. ఎందుకంటే ఈరోజు అనంతపురం జిల్లా గుంటకల్ నియోజకవర్గంలో పెరమల జీవానందరెడ్డి గారు చేస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినయం చేసుకోండి. అపోహలను వదిలేయండి. ఎలాంటి రాజకీయం లేదు, ఓన్లీ సేవ మాత్రమే ఉంది. మీరు ఎలాంటిది ఆలోచన చేయకోకుండా ఈ యొక్క ఉచితంగా ఏవైతే ఇస్తున్నారో దానికి మీరు స్పందించండి. ఎందుకంటే మీ యొక్క భవిష్యత్తు ఈ యొక్క ఆరోగ్యం అనేది చాలా మహాభాగ్యము. ఆరోగ్యం ఎప్పుడైతే ఎలా నీకు నీ ఎంట ఉంటుందో నువ్వు సౌభాగ్యవంతుడు అని నేను తెలియజేస్తున్నా. పామిడి మండలం గజరాంపల్లి గ్రామంలో కూడా దాదాపుగా ఉచిత వైద్య కంటి శిబిరాలు మనం 3 నిర్వహించాము. ఆ 3 యొక్క వైద్య క్యాంపులో దాదాపుగా 100 మందికి కంటి ఆపరేషన్లు చేయించడం జరిగింది. అలాగైతే మన గుంటకల్లు నియోజకవర్గంలో నాగసముద్రంలో కూడా నాగసముద్రంలో కూడా ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహించినాము. దాదాపు 100 సంఖ్యలో కూడా ఈ యొక్క దాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అలాగైతే ఏమి నెక్స్ట్ నెలకొండలో ఈ యొక్క కార్యక్రమం వైద్య శిబిరం నిర్వహించడం, ఆ వైద్య శిబిరం కూడా మంచి విశేష స్పందన వచ్చింది. రేపు కూడా జరగబోయే వైటి చెరువు కార్యక్రమంలో కూడా మీరందరూ తప్పకోకుండా ఈ యొక్క వైద్య శిబిరానికి మీకు ఎలాంటి జబ్బు ఉన్నా ఎలాంటి ఉచితంగా ఈరోజు మీకు లియో హాస్పిటల్ వారు చాలా అవకాశం కల్పిస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినయం చేసుకోవాలని ఈ యొక్క శాఖ గోవింద్ పిలుపునిచ్చారు.